ప్రపంచంలో పేరెందుకు గన్న యూనివర్సిటీలలో వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీ పెన్ స్టేట్ యూనివర్సిటీ. ఈరోజు మనం పెన్ స్టేట్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ డాక్టర్ నీలి బెండపూడి గారింట్లో ఉన్నాం. వారితో వారి యొక్క ఎక్స్పీరియన్సెస్ని మనం షేర్ చేసుకుందాం. నమస్కారం నీలి గారు. నమస్కారం అండి. నీలి గారు, మీరు ఒక తెలుగు అమ్మాయి. మీరు ఎక్కడ పుట్టారు? మీ తల్లిదండ్రులు ఏంటి? మీరు ఎక్కడ విద్యాభ్యాసం చేశారు ఇండియా లోపల? మీరు అమెరికాకి ఎప్పుడు వచ్చారు? విశాఖపట్నంలో పెరిగానండి. పుట్టింది గుంటూరు. మా తండ్రి గారు రమేష్ దత్తా తిప్పావచల, మా మదర్ పద్మావతి. ఇద్దరునేమో ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్స్గా పనిచేశారండి. సో నేను పుట్టి పెరగడం అంతా విశాఖపట్నం. తెలుగు ఆడపడుచుని బెండపూడి వారికి కోడలనయ్యాను. సో మా ఆయన, నేను, మా పెళ్ళయ్యాక వెంకటరమణమూర్తి, మా ఆయన పేరు వెంకట్ గారు, మేమిద్దరం చదువుకోవడం అని ఇక్కడ అమెరికా వచ్చామండి. సో ఇండియా లోపల మీరు ఏం చదువుకున్నారు? బీఏ చేశానండి, తర్వాత ఎంబీఏ చేశాను ఆంధ్ర యూనివర్సిటీలో. సో బిజినెస్ అంటే బాగా ఇంట్రెస్ట్, అప్పుడే ఆ ఏరియాలో ఎక్కువ చదువుకోవాలని ఎంతో ఆశగా ఉండేదన్నమాట. సో మా వారు, నేను ఇద్దరం కూడా యూనివర్సిటీ ఆఫ్ కాన్సస్కి వెళ్ళామండి చదువుకున్నాం. సో యూనివర్సిటీ ఆఫ్ కాన్సస్ లోపల మీరు పిహెచ్డీ చేశారు? అవునండి. అదే యూనివర్సిటీకి మీరు వైస్ ఛాన్సలర్గా పనిచేశారు? అవునండి. సో హౌ యు ఫీల్? నేను మా ఆయన కూడా అక్కడ పిహెచ్డీలు చేశాము. సో అక్కడి నుంచి మేము చాలా చోట్లకి వెళ్ళాము. టెక్సస్ ఏఎండ్ఎంలో పనిచేశాం, ఒహియో స్టేట్లో పనిచేశాం. యూనివర్సిటీ ఆఫ్ కాన్సస్ వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చి అక్కడ డీన్గా అప్లై చేస్తావా అని అడిగారండి నన్ను. వెళ్ళడమే ఎంతో ఆనందంగా అనిపించింది, ఎందుకంటే బాగా చదువు చెప్పిన టీచర్లు అందరూ ఇంకా అక్కడ ఉన్నారు. సో వెళ్ళి వాళ్ళకి బాస్గా ఉండాలి అంటే కొంచెం భయం వేసింది నిజం చెప్పాలంటే. కానీ వాళ్ళు ఎంతో ప్రోత్సహించి నువ్వు రావాలి, మాకు కావాలి అని చెప్పడం వల్ల వెళ్ళాను. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఐటీ రంగాన్ని చూస్ చేసుకోకుండా మీరు ఎందుకు ప్రొఫెసర్ని, ప్రొఫెషన్ని చూస్ చేసుకున్నారు? సంవత్సరానికి 6 నెలలు మామూలుగా టీచ్ చేయడం, మామూలుగా క్లాసులు తీసుకోవడం, రీసెర్చ్ చేయడమే కాకుండా ప్రతి సంవత్సరం మన ఈ ప్రపంచంలోనే ఉన్న టాప్ కంపెనీలతో పనిచేసే అవకాశం వచ్చింది. ఉత్తినే ఏదో పుస్తకాలు చదివినప్పుడు కాకుండా నేను స్వయంగా అనుభవించిన ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా మళ్ళీ చక్కగా క్లాస్ రూమ్కి తీసుకొచ్చి నా స్టూడెంట్లతో షేర్ చేసే ఆపర్చునిటీ వచ్చింది. పెన్ స్టేట్ యూనివర్సిటీ మిమ్మల్ని ప్రెసిడెంట్గా అనౌన్స్ చేసింది May 9, 2022. మీరు అధికార బాధ్యతలను స్వీకరించారు. ఈ అపార్చునిటీ ఎట్లా వచ్చింది మీకు? పెన్ స్టేట్ యూనివర్సిటీ చాలా ప్రసిద్ధమైన యూనివర్సిటీ అండి. 24 క్యాంపసెస్ ఉన్నాయి. పెన్సిల్వేనియా మొత్తం అమెరికాలోనే వన్ ఆఫ్ ద బిగ్ రాష్ట్రాలు, మీకు తెలుసు కదా. ఎవరైనా పెన్సిల్వేనియాలో ఉన్నారు అంటే వాళ్ళకి 30 మైళ్ళ దూరంలో మా క్యాంపస్ ఉంటుంది. అంత ఫుల్గా కవర్ చేస్తుంది అన్నమాట. ఇంకొకటి, మీరు చెప్పిన మాట చాలా కరెక్ట్. ఈ స్టెమ్ అనే ఫీల్డ్స్లో మొత్తం ప్రపంచంలో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ గ్రాడ్యుయేట్స్ పెన్ స్టేట్ నుంచి వస్తారు. ఇంకొకటి భలే విచిత్రమైన విషయం పెన్ స్టేట్ది ఏంటంటే, ఏ యూనివర్సిటీకి కూడా మనకున్నంత మంది లివింగ్ అలమ్నాయ్ లేరు. ఇక్కడ 800,000 లివింగ్ అలమ్నాయ్ ఉన్నారు. సో ఏమైందంటే వీళ్ళు కాంటాక్ట్ చేసి నాకున్న స్కిల్స్ ఉన్న మనిషి వాళ్ళకి కావాలి అని అడిగారు. సో ఇక్కడ ఇంటర్వ్యూలు మీకు తెలుసు కదా, చాలా ఇంట్రెస్టింగ్ ప్రాసెస్. ప్రెసిడెంట్కి చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంచుతారు, ఎవరికి చెప్పరు, మనం మాట్లాడాలన్నమాట, ఇద్దరికీ సరిపోవాలి. వీళ్ళు నేనేమో రానా వద్దా అని ఆలోచిస్తూ ఉంటే నేను మా ఆయన చాలాసేపు ఆలోచించాము, ఇది కరెక్టేనా, ఏం చేద్దాము అని. బట్ ఆపర్చునిటీస్ చూస్తే ఇంత పెద్ద యూనివర్సిటీని లీడ్ చేసే ఛాన్స్ మళ్ళీ మళ్ళీ రాదు అనిపించింది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, పెన్ స్టేట్ ఎందుకంత పేరైన యూనివర్సిటీ అంటే, ఇప్పుడు చిప్స్ యాక్ట్ అని చాలా మంది మాట్లాడుతున్నారు, సెమీ కండక్టర్స్కి వాటికి అని. మనకి ఇండియాకి, యునైటెడ్ స్టేట్స్కి బాగా కనెక్షన్ పెట్టాలి అని కూడా చాలా ఇంట్రెస్ట్ ఉందండి. ఆ $11 బిలియన్ మనీ యునైటెడ్ స్టేట్స్ దానికి పెట్టింది. ఆ దాన్ని అంతటికీ లీడ్ చేయడానికి పిక్ చేసింది పెన్ స్టేట్ ప్రొఫెసర్. సో అటువంటి యూనివర్సిటీ ఇలాంటి ఆపర్చునిటీ మళ్ళీ మళ్ళీ రాదు అనిపించింది. 8,000 మంది ఈ యూనివర్సిటీ నుంచి ప్రతి సంవత్సరం గ్రాడ్యుయేట్స్ అయి బయటకు వెళ్తారు. అట్ ఎనీ గివెన్ టైమ్ 95,000 స్టూడెంట్లు ఉంటారు. అలాంటిది గ్రాడ్యుయేట్ అవడం అంటే ఏడాదికి 30,000 25,000 అలా గ్రాడ్యుయేట్ ఉంటారు. ఒక స్త్రీగా, ఇండియన్గా మీరు ఒక దేశం నుంచి వచ్చి ఇంత అత్యున్నత స్థానాన్ని అధిరోహించడంలో మీకు మీ జీవితంలో ఎక్కడైనా అమెరికాలో స్త్రీగా కానీ లేక ఇతరత్ర డిస్క్రిమినేషన్స్ ఏమైనా ఫేస్ చేశారా? ఒకవేళ వస్తే వాటిని ఎట్లా మీరు ఫోకస్ చేశారు? ఎవరిని చూసినా అండి, లీడర్షిప్ పొజిషన్లో ఉన్నప్పుడు
నువ్వు మా పార్టీ కాదు, నువ్వు మా గ్రూప్ కాదు అన్నట్టు చిన్న పిసరు డిస్క్రిమినేషన్ అది వస్తుంది, తప్పదు. కానీ నేను ఎప్పుడు ఏంటి జ్ఞాపకం ఉంచుకుంటానంటే, అలా డిస్క్రిమినేషన్ చూపించిన ప్రతి ఒక్క మనిషికి మనలో ఉన్న వర్క్ ఎథిక్ అనండి, కష్టపడడం అనండి, ఎంతో అదే సిన్సియరిటీ అనండి, దాన్ని చూసి దాన్ని ఎంతో ప్రోత్సహించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో నేనేమని ఎప్పుడు అనుకునేదానంటే, ఒకళ్ళు వద్దు అంటే వాళ్ళ మీదే ఫోకస్ చేయకుండా మనని ఎంతో ప్రోత్సహిస్తున్న వాళ్ళని కూడా చూడాలి. అది జరుగుతుందండి, అన్ని కల్చర్స్లోనూ జరుగుతుంది. బట్ ఇక్కడ ఉన్నంతలో కొంత మనం ప్రూవ్ చేయగలిగితే దాన్ని చూసి దాన్ని ప్రోత్సహించేది కూడా ఉంది. ఇంకొకటి చాలా బిగ్ పార్ట్ అండి, నాకు నా అదృష్టం ఏంటంటే ఫ్యామిలీ సపోర్ట్. బయట నుంచి ఇలా ఛాలెంజెస్ వచ్చినప్పుడు ఇంట్లో గనక మనకి మంచి ధైర్యం ఇచ్చేవాళ్ళు ఉంటే అది చాలా తేడా ఉంటుంది. స్త్రీలకి మరీ ముఖ్యమండి అది. సో నాకేంటంటే అది నిజంగా దైవానుగ్రహం, అంతకన్నా ఏం చెప్పలేను. సో మా వారు ఎప్పుడు కూడా ఇలా ఎవరైనా చిన్న చిన్నగా చిన్నబుచ్చినట్టు చేసినా లేకపోతే ఏదైనా డిస్క్రిమినేషన్ చేసినా నీ డ్యూటీ నువ్వు చేసుకో, మనకి భగవద్గీతలో అలాగే అంటారు కదా, మనం ఏంటంటే మన డ్యూటీ మనం చేయాలి, రిజల్ట్స్ ఫలితం ఏమొస్తుందో అన్నది మన చేతిలో లేదు, మనం చేయగలిగింది చేయాలి. అది చాలా నాకు నమ్మకం అండి. పెన్ స్టేట్ యూనివర్సిటీ అనగానే చాలామంది పిల్లలకి అనిపించేది, ఓ మనకి అప్ టు 12th గ్రేడ్ సాట్ కానీ ఇంకా అన్నిట్లలో మంచి మార్కులు వస్తేనే సీట్ వస్తుంది. అదే కాకుండా ఎక్కువ ఫీజెస్ కూడా చాలా హై లెవెల్లో ఉంటాయి మంచి యూనివర్సిటీ కాబట్టి. సో ఎవరైతే బాగా చదివి మంచి మార్కులు పొందుతారో వాళ్ళకి స్కాలర్షిప్స్ లాంటి పెన్ స్టేట్ యూనివర్సిటీ ఏ విధంగా అందిస్తుంది? చాలా ఉన్నాయండి స్కాలర్షిప్లు ఉన్నాయి. యూనివర్సిటీలో చదువుకోవడానికి వచ్చినప్పుడు ఈ మధ్య చాలామంది అడుగుతున్నారు, కొన్ని యూనివర్సిటీలు కాలేజీలు మంచి పేరు ఉన్నవి కాదు. నాకు బాగా జ్ఞాపకం ఏంటంటే, ఎవరైనా కనుక బాగా పెట్టుకుట్టి బాగా విపరీతంగా డబ్బులున్న వాళ్ళైతే నేను చెప్పలేను, కానీ సర్వసాధారణంగా మన కుటుంబాలందరికీ ఏమనుకుంటాం, మన పిల్లలు చదువుకుంటే దాని ద్వారా వాళ్ళు కొంచెం పైకి వచ్చి ఫ్యామిలీలన్నీ పైకి రావాలనుకుంటాం. సో నేను చెప్పేది ఏంటంటే, కాలేజీ డిగ్రీ వచ్చినప్పుడు అది మంచి కాలేజీయా, దానికి మంచి అలమ్నాయ్ నెట్వర్క్ ఉందా చూసుకోవాలి. ఎందుకంటే ఆ ఉద్యోగం రావడానికి వాళ్ళకి కనెక్షన్స్ ఉన్నాయా లేదా చూసుకోవడం ముఖ్యం. సో ఆ విధంగా నాకు పెన్ స్టేట్ని చాలా మంచిది అని చెప్పడానికి నాకు కాన్ఫిడెన్స్ ఉంది. ఇంకొకటి నేను బాగా ఎంకరేజ్ చేసేది ఏంటంటే, మనకి ఇన్ని క్యాంపసెస్ ఉన్నాయని చెప్పాను కదండి, సో అందువల్ల సమ్ ఆఫ్ దోస్ క్యాంపసెస్ స్కాలర్షిప్లు అవి చాలా మంచిగా ఉంటాయి. సేమ్ డిగ్రీ 4 ఇయర్ పెన్ స్టేట్ డిగ్రీ వస్తుంది, బట్ అది కూడా ఆలోచించుకోవాలి. అప్లై చేసినప్పుడు చాలా చాయిసెస్ ఉన్నాయి కాబట్టి మంచి పెన్ స్టేట్ డిగ్రీ. అందరూ మెయిన్ క్యాంపస్ ఫోకస్ చేయకుండా మిగిలిన అన్ని క్యాంపసెస్ ని కూడా, ఎందుకంటే ఒకటి హారిస్బర్గ్ లో ఉందండి, మీకు తెలుసు అది రాష్ట్ర మనకి క్యాపిటల్, అందువల్ల ఏంటంటే అది కూడా చూడమని ఎంకరేజ్ చేస్తున్నాను. బికాస్ స్కాలర్షిప్లో అవి చూడాలంటే వాటిలో కూడా ఉన్నాయి, ఒక్క ప్లేసే అని ఆలోచించద్దు. గివింగ్ బ్యాక్ టు ద కమ్యూనిటీ బ్యాక్ లైక్ ఇండియా, రీసెంట్గా మీరు పిఎంఓ కూడా ట్వీట్ చేసి చూశాను, మీరు ప్రైమ్ మినిస్టర్ భారత ప్రధాని గారిని కలిశారు, మోడీ గారిని కలిశారు. సో ఊరికే కలిశారా లేదా ఏదైనా స్పెసిఫిక్ యూనివర్సిటీ, పెన్ స్టేట్ యూనివర్సిటీతో ఇండియాలో ఉన్న ఏదైనా పెద్ద యూనివర్సిటీతో టైఅప్స్ పెట్టుకుని ఇండియాలో ఉన్న మన పిల్లలకి సహాయం చేయాలనే ఉద్దేశం? భారతదేశం అమెరికా రెండు కూడా ఎలాగైనా రీసెర్చ్ లో బాగా టైఅప్ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అని ఆలోచించారు. ఇక్కడ అమెరికాలో AAU అని ఉంది, AAU అంటే అసోసియేషన్ ఆఫ్ అమెరికన్ యూనివర్సిటీస్, అది ఒక 65 యూనివర్సిటీలు ఉన్నాయండి, 63 అమెరికాలో, 2 కెనడాలో. ఇవి హైయెస్ట్ లెవెల్ ఆఫ్ రీసెర్చ్ యూనివర్సిటీస్ మాత్రమే అందులో బిలాంగ్ అవుతాయి. భారతదేశంలో ఉన్న చాలా చాలా గొప్ప విద్యాలయాలు ఉన్నాయి, వాటన్నిటిని ఇంకా పై లెవెల్కి తేవాలంటే ఎలాగా అని అడిగితే నేను కోచైర్గా దానికి అపాయింట్ అయ్యాను. రెండు ప్రభుత్వాలకి రికమెండేషన్ చేయమని అడిగారు, సో ఆ రికమెండేషన్స్ చేశాము, సబ్మిట్ చేశాము. దాని ద్వారా నాకు చాలా ఆనందకరమైన విషయం ఏంటంటే, మనకి భారత ప్రధాని ఇక్కడ వచ్చినప్పుడు జస్ట్ ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ ఇండియన్ ప్రెసిడెంట్స్ని పిలిచారు, సో వాళ్ళల్లో కూడా నేను ఒక నాన్న అవడం నాకు చాలా ఆనందం వేసింది. మోదీ గారు చాలా చక్కగా మా అందరితో మాట్లాడారు, ఒక అరగంట సేపు చిన్న స్మాల్ గ్రూప్లో మాట్లాడగలిగాము. ఏమిటి ఎలా పార్ట్నర్షిప్లు చేయాలి, మీరన్నమాట చాలా మంచిది, ఎప్పుడు కూడా మనం పేయింగ్ బ్యాక్ అంటాం కదండి, పేయింగ్ ఇట్ ఫార్వర్డ్ అంటాం. మన గురువులకి మన తల్లిదండ్రులకి మనం ఎప్పుడు తిరిగి చేయలేకపోవడం, మన దేశానికి పే ఇట్ ఫార్వర్డ్ అన్న ఐడియా కూడా మంచిదండి. వాళ్ళు ఇచ్చిన రుణం మనం ఎప్పటికీ తీర్చలేం, కానీ మన శాయశక్తిలా ప్రయత్నించి ఇంకెవరికైనా చేస్తే వాళ్ళు సంతోషిస్తారు.
సో అది నా ఉద్దేశం. దీని ద్వారా మేము ఎన్నో రికమెండేషన్స్ చేసామండి. బేసిక్గా నేను తెలుగు వాళ్ళని ఫోకస్ చేసి అడుగుతున్నాను ఈ క్వశ్చన్. సో పెన్ స్టేట్ లాంటి యూనివర్సిటీకి ఇండియా నుంచి అప్లై చేయాలంటే చాలామంది ధనవంతులు మాత్రమే, బాగా డబ్బున్న వాళ్ళు మాత్రమే, లేదంటే వాళ్ళ పేరెంట్స్ అమెరికాకు ఉన్న ఎక్స్పోజర్ తోటి అట్లాంటి వాళ్ళు మాత్రమే పెన్ స్టేట్ యూనివర్సిటీకి ఈరోజు అప్లై చేస్తున్నారు. ఒక సాధారణ పల్లెటూరులో నార్మల్ ఒక రైతుగా ఉన్న బిడ్డకి పెన్ స్టేట్కి అప్లై చేయాలంటే వాళ్ళు చేయొచ్చా? వాళ్ళకి ఎటువంటి వెసులుబాటు ఉంటుంది? అంటే మీరు స్కాలర్షిప్ రూపేనా, లేదా ఆన్ క్యాంపస్లో వాళ్ళు వర్క్ చేయడం మూలంగా కానీ ఏదైనా అవకాశం దొరికే అవకాశం? 1862లో ఈ యూనివర్సిటీ ఎందుకు ఎస్టాబ్లిష్ చేశారు, ల్యాండ్ గ్రాంట్ యూనివర్సిటీగా ఆలోచించుకుంటే అమెరికాలో కూడా ఈ పెన్ స్టేట్ ఒకటి, మన పెన్సిల్వేనియా రాష్ట్రంలో మన ఒక్కళ్ళమే ల్యాండ్ గ్రాంట్ యూనివర్సిటీ. ఏమంటే మీరు చెప్పిన ఆశయంతోనే, ఇది ఎప్పుడు చదువు అనేది బాగా డబ్బులున్న వాళ్ళకే కాదు, ప్రతి వాళ్ళకి ఉండాలి, వాళ్ళ లైఫ్ మార్చాలి అని పెట్టారు. సో పెన్ స్టేట్ యూనివర్సిటీలో మీరు రైతులు అని చెప్పడం చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే అగ్రికల్చరల్లో బాగా చాలా ప్రసిద్ధమైన యూనివర్సిటీ పెన్ స్టేట్ యూనివర్సిటీ, అగ్రికల్చర్లో చాలా పేరుందండి చూస్తే. సో నేనేమని ఎంకరేజ్ చేస్తానంటే, అప్లై చేయండి, చూసి అగ్రికల్చర్లో అవ్వచ్చు, ఎక్స్టెన్షన్లో అవ్వచ్చు, ఇన్ పర్సన్ రాలేకపోతే మనకి వరల్డ్ క్యాంపస్ ఉంది పాతికేళ్లగా, అంటే ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఉంది, అప్లై చేయమని నేను ఎంకరేజ్ చేస్తాను. సో పెన్ స్టేట్ ఆన్లైన్ క్యాంప్ ఆన్లైన్ ఇండియా నుంచి కూడా చదువుకోవచ్చు. అదేమో మనకి 25 ఇయర్స్ ఓల్డ్, వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఇన్ అమెరికా. ఇక్కడ పెన్ స్టేట్ యూనివర్సిటీ ద్వారా వాళ్ళకి డిగ్రీ కూడా వస్తుంది, పెన్ స్టేట్ డిగ్రీ వస్తుంది. ఆ డిగ్రీ పేరు కూడా పెన్ స్టేట్ యూనివర్సిటీ డిగ్రీ అనమాట. సర్వే జన సుఖినో భావ, అందరూ సంతోషించాలంటే స్పెషలైజ్డ్ గా మనకి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కి మాత్రమే సహాయం చేయడానికి ఒక గ్రూప్ ఉందండి, దాని మీదే గైడెన్స్ ఇచ్చి స్టూడెంట్స్కి ఆన్ క్యాంపస్ పనిచేసే ఆపర్చునిటీలు ఉంటాయి, తర్వాత ఇంటర్న్షిప్ చేసే ఆపర్చునిటీలు ఉంటాయి, అది ముఖ్యం. మీ ఎక్స్పీరియన్స్ తోటి ఒక ఇండియన్ ఉమెన్ కానీ, లేకపోతే మన అమెరికా లోపల ఉన్న మన తెలుగు వారిని కానీ, మీరు వాళ్ళని ఏ విధంగా ఇన్స్పైర్ చేయగలుగుతారు? అంటే వాళ్ళకి ఏం చెప్పాలి, వాళ్ళకి ఎటువంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు వాళ్ళ జీవితంలో బాగుపడడానికి? చిన్నపిల్లలైతే నేను రెండు పీసెస్ ఆఫ్ అడ్వైస్ నా ప్రత్యేకంగా నాకు అయిన అనుభవాల్లో చెప్తాను. ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు ఇంకొకళ్ళు మన ఏమనుకుంటున్నారు అని అంత ఆలోచించద్దు. నాకు తెలిసింది ఏంటంటే, పెద్ద అయ్యే కొద్దీ ప్రతి సంవత్సరం వచ్చేసరికి నాకు అర్థమైంది ఏంటంటే, ప్రతి వాళ్ళు ఇంకొకళ్ళు తమరిని ఏమనుకుంటున్నారు అని ఆలోచించుకుంటారు. అందరూ కూర్చుని మన గురించే 24 అవర్స్ డే ఆలోచించడం, మనం అంత ఇంపార్టెంట్ కాదు అని జ్ఞాపకం ఉంచుకోవాలి. సో అంత భయపడదు ఇంకొకళ్ళు ఏమంటున్నారు అని, ఒకటి. ఇంకొకటి ఏమిటంటే, ఏదైనా పెద్ద ప్రాబ్లం వచ్చినప్పుడు ఇంకొకళ్ళకి చెప్పి సహాయం అడిగితే తప్పు లేదు, అందులో చిన్నదనం లేదు. నేను అన్నాను కదా, సర్టన్లీ కొంతమంది సహాయం చేయరు, ఇప్పుడు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. సో ప్రతిదీ మన ఒక్కళ్ళమే చేయాలి అనుకోకర్లేదు, మనకది బాగా మన కల్చర్లో పార్ట్ అండ్ పార్సల్ అండి. చిన్నప్పటి నుంచి ఏమంటారంటే, మనకి నలుగురితో చెప్తే తీరుతుంది. సో అది అనమాట, సహాయం కావాలంటే అడగడం, తర్వాత ఇంకెవరైనా ఏమంటారా అని అంత భయపడద్దు అనే అడ్వైస్ మాత్రం నేను ఇస్తాను. సో ఇండియాలో ఉండే కొంతమంది బాగా చదువుకున్న వాళ్ళు, ప్రొఫెసర్స్గా పనిచేస్తున్న వాళ్ళు, వాళ్ళు ఒకవేళ పెన్ స్టేట్ యూనివర్సిటీకి ప్రొఫెసర్స్గా రావాలంటే అవకాశం ఉంటుంది? ఉందండి, ప్రొఫెసర్ టు ప్రొఫెసర్ రిలేషన్షిప్స్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఆల్రెడీ చాలా ఉన్నాయి, ఇక్కడ ఉన్నవాళ్ళు చాలామంది పనిచేస్తారు. మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరుతో మంచి కనెక్షన్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్. బట్ ఏమంటే, ఇంట్రెస్ట్ ఉంటే మా ఏ డిపార్ట్మెంటో ఆలోచించుకుని దాంట్లో ఛాన్స్ ఉందా అని చూడాలి, కెరియర్ గైడెన్స్ చూసేసి వాళ్ళు అప్లై చేయాలి, అప్లై చేయాలి. దానికి వాళ్ళు ఏమైనా H1B లాగా ఏమైనా చేసుకొని రావాలా? చేసుకుని వస్తారండి. నాకేమో ఇంకా పూర్తిగా డీటెయిల్స్ నాకు జ్ఞాపకం లేదు, బట్ ఫుల్ బ్రైట్ స్కాలర్షిప్స్ ఉంటాయి, దానికి అప్లై చేసి దాని ద్వారా రావడం ఒకటి. తర్వాత మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటే కాదు, మన భారతీయ ప్రభుత్వం కూడా చాలా ఇంట్రెస్టెడ్ గా ఉంది దానికి. ఏమిటంటే, అక్కడున్న ఆ ప్రొఫెసర్స్ ని అమెరికాకి పంపించి ఇక్కడ ఎలా చదువు చెప్తున్నారో చూసి అది మళ్ళీ తిరిగి ఇండియాకి తీసుకెళ్ళాలి అని ఇంట్రెస్ట్ కూడా ఉందిట, అది బాగా వింటున్నారు. నాకు చాలా నమ్మకం ఏమిటంటే, 2 great democracies మనం ఆలోచిస్తే, అమెరికాకి ఇండియాకి స్ట్రాంగ్ రిలేషన్షిప్స్ ఉంటే ప్రపంచం ఎంతో సుఖపడుతుంది, ప్రపంచం ఎంతో చాలా బెనిఫిట్ అవుతుంది. సో ఇంకొకటి ఏంటంటే, నాకు చాలా ఆనందంగా ఉంది, ఎలా మారిందంటే, ఒకప్పుడు ఎంతసేపు ఇండియా అమెరికా నుంచి ఏం నేర్చుకోగలదు అని ఉండేది, ఇప్పుడు అలా లేదు. ఇద్దరు కూడా ఒకరి నుంచి ఏమి నేర్చుకోవచ్చు. మనం ఇక్కడ ఆలోచిస్తే అమెరికా నుంచి అందరూ ఏమంటున్నారంటే, అమ్మో ఇండియాని చూడండి, అక్కడ ఏమిటి జరుగుతుంది,
అలాంటివి మనం ఇక్కడ ఎలా తెచ్చుకోగలుగుతామో అని అంది. అది ఎప్పుడు కూడా మంచిదే. ఆర్ యాటిట్యూడ్ ఆఫ్ హ్యూమిలిటీ, ఇంకొకటి నుంచి నేనేం నేర్చుకోగలను అని ఉండేది చాలా మంచిది. మీరు చాలా చాలా మంచి విషయాలు చెప్పారు. ఐ థింక్ భారతదేశంలో ఉండే మన తెలుగు వారందరూ మిమ్మల్ని చూసి బాగా ఇన్స్పైర్ అవుతారు. అదేవిధంగా మీలాంటి గోల్స్ సెట్ చేసుకొని మీ అంత స్థాయికి ఎదగాలని కోరుకుంటూ, చివరి ప్రశ్న, మీరు ఇంకా సాధించాలనుకునేది ఏదైనా ఉందా? ఎప్పుడు కూడా నాకు చిన్నప్పుడే ఒక మెంటోర్ ఒక ఆయన చెప్పారండి, ఏ ఉద్యోగం ఉంటే అందులో చాలా బాగా చేయాలి అన్నదే ఎప్పుడు కో. ద బెస్ట్ జాబ్ ఈజ్ ద వన్ యూ హ్యావ్. సీ, ఉన్న ఉద్యోగం ఎంతో బాగా చేసి ఎన్నో లైఫ్స్ ఇన్స్పైర్ చేయాలి, ఎంతమందికో చదువు ద్వారా, రీసెర్చ్ ద్వారా, సర్వీస్ ద్వారా బాగా చేయాలి అనేది నా కోరిక అండి. అది మీ అందరూ కూడా ఆశీస్సులు, గుడ్ విషెస్ అడుగుతున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్.